దసరా వచ్చేసింది, దివాళీ వచ్చేసింది, అక్టోబర్ మాసం కూడా వచ్చేసింది. దాంతోపాటు చలిని కూడా తీసుకొచ్చింది. ఈ చలితోటి మనకి చర్మంతో ఏమేం ప్రాబ్లమ్స్ అవుతాయి, స్కిన్లోనేనా హెయిర్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతుందా, ఫేస్కి ఎక్కువగా డ్యామేజ్ అయ్యి పాలిపోయినట్టుగా నల్లగా అయిపోవటం కానీ జరుగుతుందా, ఇలాంటి వాటి గురించని నేను మీకు ఇవాళ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికని ఈ వీడియోస్ తీసుకొస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్లో చీఫ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు దసరా దివాళీ వచ్చింది, సంక్రాంతి దాటి ఉగాది వచ్చేంత వరకు మీరు మాయిశ్చరైజర్స్ పెడుతూనే ఉండాలి. అక్టోబర్ మాసం నుంచి ఫిబ్రవరి మార్చ్ వరకు మీరు మాయిశ్చరైజర్ పెడుతూనే ఉండాలి. ఎందుకు అనంటే మీకు వేడి నీళ్ళతో స్నానాలు చేయటం డీహైడ్రేషన్, దాని తర్వాత మీరు ఎండలోకి వెళ్ళటం, ఎండలోకి వెళ్ళంగానే మీ చర్మం ఇలా చిట్లుతుందనమాట. ఎందుకనంటే అక్కడ వేడిలాగా వస్తుందనమాట. అంటే దాని ఒక ఇప్పుడు ఒక ఏదైనా సబ్స్టెన్స్ తీసుకొని ఒక చెక్క ముక్కని కానీ ఒక రొట్టె ముక్కని కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని తీసుకెళ్ళి ఎండలో పడేసామనుకోండి, ఎలా అవుతుంది, మొత్తం ముక్కలు ముక్కలుగా మారుతుందనమాట. అలానే ఇదంతా చేసినాక మీరు ఎండలోకి వెళ్ళేటప్పటికీ బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అందుకోసమే మాయిశ్చరైజర్ అనేది చాలా బాగా పెట్టాలి. మాయిశ్చరైజర్ అనేది పెట్టేది ఎప్పుడు పెట్టాలి అనేది క్వశ్చన్ వస్తుంది. మీరు స్నానగదిలో ఒక 5 నిమిషాలు మాత్రమే స్నానం మొత్తం ఫినిష్ చేసేసుకొని మంచి నీట్గా స్నానం చేసుకొని వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చటి నీళ్ళతోటి మీరు చేసుకొని రోజుకి 3-4 లీటర్లు తీసుకొని స్నానం అయిపోయిన ఇమ్మీడియట్గానే మాయిశ్చరైజర్ పెట్టాలి. అది ఎలా పెడతాము, ఏ మాయిశ్చరైజర్ పెడతాము అనేది మీరు తెలుసుకోవాలి. ఎలా పెడతాము అనంటే చాలామందికి అలవాటు ఏంటంటే స్నానం చేసి వచ్చేసాము తొందరగా తుడిచేసుకుందామని చెప్పేసి టవల్ నీళ్ళ తీసుకొని రాసేస్తూ ఉంటారనమాట. సో ఈ రాసేయటంతో ఏమవుతుందనంటే మీకు చర్మంలో ఉన్న ఇరిటేషన్ని ఇంకా ఎక్కువ పెంచుతుంది అనమాట. మాయిశ్చరైజ్ని అంటే మీ చర్మం పైన ఉన్న తేమని, సాఫ్ట్నెస్ని ఇంకా గట్టిగా తీసేస్తుంది అనమాట. సో మీరేం చేయాలనంటే మామూలుగా టవల్ని సాఫ్ట్గా డ్యాప్ చేయాలి. ఎలాంటి టవల్స్ యూస్ చేయాలనంటే కాటన్ టవల్స్ యూస్ చేయండి. కాటన్ టవల్స్లో టర్కీ టవల్స్ అని అంటాం, ఎక్కువ సాఫ్ట్గా ఉండే టవల్స్, వాటిని కూడా మీరు యూస్ చేయొచ్చు. సో ఆ టవల్స్ని డ్యాప్ చేయాలి. డ్యాప్ చేయాలనంటే అద్దాలి, అంతేగాని మీరు అదే పనిగా గట్టిగా తుడిచేయటాలు అది చేయకూడదు. సో లైట్గా అద్దేసి మాయిశ్చరైజర్ తీసుకొని బాగా ఇమీడియట్గా పూసేయాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటనంటే మనం స్నానం చేసినాక నిలబడి తుడుచుకునేటప్పుడు కాళ్ళని తుడుచుకోం, కాళ్ళని తుడుచుకోకుండా అలానే వదిలేస్తాం, మోకాలు దాకా తుడిచేసి వదిలేస్తాం మనం. అక్కడ మీరు గమనించాల్సింది ఏంటనంటే నేను పెద్దవాళ్ళకి 50 వయసు దాటిన వాళ్ళకి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటనంటే ఒక 2 నిమిషాలు కూర్చొని కాళ్ళకి తుడుచుకొని, అది కూడా గుర్తుపెట్టుకోండి, తుడుచుకోండి అంటే ఇలా గట్టిగా తుడుచుకోదు, అద్దుకొని తుడుచుకోవాలి. అలా తుడిచేసుకొని మాయిశ్చరైజర్ జాగ్రత్తగా పెట్టాలి. పాదాలకి పెడుతున్నప్పుడు మాయిశ్చరైజర్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటనంటే పాదాల అరిపాదాలు పెడితే గనక మీరు చెప్పులు వేసుకోకపోతే, లేకపోతే మీరు సాక్స్ వేసుకోకపోతే మీరు జారి పడటం అనేది జరుగుతుంది అనమాట. సో మీరు మాయిశ్చరైజర్ ఆయిలీగా ఉంటుంది, స్లిప్పరీగా ఉంటుంది. సో ఇది ముఖ్యంగా గమనించుకొని సాక్స్ వేసుకోండి, అప్పుడు చెప్పులు వేసుకొని నడవండి. భారతదేశంలో కల్చర్లో మనం చెప్పులు వేసుకొని ఇంట్లో నడవటం అనేది పద్ధతి కాదు అనేది చాలామంది చెప్తారు. కానీ ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంతకు పూర్వపు మట్టి మీద నడిచేవాళ్ళు, అలా అని చెప్పి కాళ్ళకి కూడా బాగా ఇబ్బందులు అయ్యేటివి. చెప్పులు, సింపుల్ చెప్పులు వేసుకోండి, సింపుల్ సాక్స్ వేసుకోండి, సరిపోతుంది. సో మాయిశ్చరైజర్ పెట్టాలండి. స్నానానికి ఇమీడియట్గా తుడుచుకొని, అదే అద్దుకొని తుడుచుకొని పెట్టేసేయాలి. ముఖ్యంగా రాత్రిపూట కూడా పెట్టాలండి. ఎలా అంటే బెడ్ మీద పడుకునేటప్పుడు అప్పుడు అరిపాదాల మీద మీరు చక్కగా పెట్టుకోవచ్చు, చేతుల మీద కూడా పెట్టుకోవచ్చు. బెడ్ మీద పక్కన ఒక మాయిశ్చరైజర్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ పెట్టుకోవటం అనేది చాలా మంచిది. అది అయితే ఉదయం ఒకసారి, సాయంత్రం రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి. దాంతోపాటు మీరు ముఖ్యంగా గమనించాల్సిందంటే ఎలాంటి మాయిశ్చరైజర్ వాడాలి. మీకు ఒకవేళ మంచి మాయిశ్చరైజర్ దొరకలేదు అనుకోండి, వ్యాజలిన్ లేకపోతే సింపుల్ పెట్రోలియం జెల్లీ అలాంటిది పెట్టండి. వ్యాజలిన్ అంటే బ్రాండ్ వ్యాజలిన్ కాదండి. ఇంతకుముందు పూర్వపులో మనకు ఒక గ్లాస్ బాటిల్లో ఒక తెల్లటి లిక్విడ్ పారాఫిన్ తోటి కోకోనట్ ఆయిల్ తోటి మిక్స్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. లిక్విడ్ పారాఫిన్, ఈ పౌడరు ఇదంతా కలిపి ఒక వ్యాక్స్ లాగా ఒక సబ్స్టెన్స్ ఉండేది, అది మంచిగా పూసుకునేవాళ్ళు. జిడ్డుగా ఉండేది. ఆ జిడ్డుగా ఉన్నది మీరు రాత్రిపూట పెట్టొచ్చు, మీ చర్మానికి చాలా బాగా మంచిగా మాయిశ్చరైజర్ ఇస్తుంది అనమాట.
సో మాయిశ్చరైజర్లో మీకు థిక్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు కమర్షియల్ ప్రిపరేషన్స్లో ఈ కాలంలో ఏమేమి దొరుకుతున్నాయి అనేది క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో మీరు మ్యాంగో బటర్, షియా బటర్, కోకోవా బటర్ ఇలాంటి వ్యాక్స్ తోటి, ఎమల్సిఫైయింగ్ వ్యాక్సెస్ తోటి ఉన్న మాయిశ్చరైజర్స్ మీరు తీసుకోవచ్చు. ఇలాంటి మాయిశ్చరైజర్స్ మీకు బయట దొరకట్లేదని అంటే మా క్లినిక్కి ఫోన్ చేయండి. స్పెషల్గా ఎస్జి మాయిస్ట్ ఎంఎం కానీ ఇలాంటి మాయిశ్చరైజర్స్ ఉంటాయి, అలాంటి మాయిశ్చరైజర్స్ మీకు డెఫినెట్లీగా పంపిస్తాము, మీరు డెఫినెట్లీగా యూస్ చేయొచ్చు.